కాకుండా జరిగిన ఘటనలు యావత్ భారతదేశంలో బ్లాక్ డేగా వర్ణించవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ స్థానమైన పార్లమెంట్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో అన్ని రాజకీయ పక్షాలతో పాటు అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి, అన్ని వాదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఓ మందిరంగా భావించి ఆ మందిరంలో భారతదేశ అవసరాల కొరకు చట్టాలు చేసే పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి, అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు, మేమే ఉంటాం, మాకు నంబర్ ఉంది, మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం, ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైనా కాకున్నా మాకు సమ్మితం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా 77 ఏళ్ళ భారతదేశంలో 146 మంది పార్లమెంటులను ఏకంగా సస్పెండ్ చేసి గెంటేసి బయటకు పంపించి వాళ్ళకు కావాల్సిన 18-22 బిల్స్ పాస్ చేసుకున్న ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి. మిత్రులారా, భారతదేశం ఓ సమైక్య దేశం, భారతదేశం యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం పునాది గట్టి ఉంటే, రాజకీయ పక్షాలు గట్టి ఉంటే ఈ దేశ సుభిక్ష ఉంటుందని చెప్పి నమ్మే భారతదేశ పౌరులు ప్రజానీకం. ఇటువంటి దేశంలో గత 10 ఏళ్ళ నుంచి మతిశక్తి పార్టీగా అయిన బీజేపీ పార్టీ ప్రజలకు భ్రమపెట్టి, మతవాదాన్ని ఉసుగొల్పి, మతాలను వేరు చేసి భారతదేశాన్ని రెండుగా చీల్చి ఈ దేశాన్ని నంబర్లు తీసుకొచ్చి ఈరోజు పాలిస్తున్న భారత బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని నిశ్చలం చేసిండ్రు. ఇండిపెండెంట్గా ఉండే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ దాన్ని చేత పట్టుకుని ఆట ఆడిపిస్తుండ్రు. ఈ అన్నింటిని చూసి గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చాలాసార్లు ఉద్యమించాయి, చాలాసార్లు గొంతు కలిపాయి, రోడ్లు ఎక్కిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దీక్షలు చేసిండ్రు, బంద్ కాలిచ్చిండ్రు. చివరగా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అయితేనేవు కాబట్టి భారత్ జోడ యాత్ర తీసుకొని ఈ దేశ సమైక్య ధర చాటే కార్యక్రమం చేసిండ్రు. ఇవన్నీ పక్కనే పెట్టేసి భారతదేశ అస్తిత్వాన్నే మంట కలిపే కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వాళ్ళు ఏకంగా 146 మందిని బయటకు పంపించి చట్టాలు పనిచేసిండ్రు. నేను ఈ వేదిక నుంచి భారతదేశ సమాజానికి, ప్రధానంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రకంగా అయితే గతంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో ఓట్లు వేసి ఆ ప్రభుత్వం దించిండ్రో అదేవిధంగా ఇప్పుడు సమాసనమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యులంతా ఏకంగా అవసరం ఉంది. సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గులు సభ్యులను బయటకు పంపించి రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ధర్నా ద్వారా ఓ కాంగ్రెస్ పార్టీ కర్తగా, కార్యకర్తగా, ఓ కాంగ్రెస్ పార్టీ వాదగా, భారతదేశ పౌరునిగా, ప్రజాస్వామ్యవాదిగా విజ్ఞప్తి చేస్తున్నా, సమాజం మొత్తం సమైక్యమే అవసరం ఉంది. ఈ మతశక్త పార్టీ అయిన బీజేపీని పారదర్శ అవసరం ఉంది. ఈ దేశాన్ని ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసి కాపాడుకున్నామో, ఈరోజు భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టినాము. ఈరోజు ధర్నా, రేపు ఇంకోటి తప్పకుండా తెలంగాణ జాతికి, తెలంగాణ సమాజానికి పోరాట పటిమ ఉంది. హక్కుల సాధన కొరకు
ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కొరకు, ప్రజలు కాపాడడం కొరకు అంతకుముందు చేతిలో పుట్టిన లాటరీలు ఉన్నాయి, గన్నులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సౌమ్యవాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ లౌక్య పార్టీ, కాంగ్రెస్ పార్టీకి దేశమే గొప్ప. దేశ రక్షణ కొరకు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏ రకంగా అయితే మన సమాజం ఒకేమై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టినామో తప్పకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూలగొడతామని తెలియజేసుకుని తెలుసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.